రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు విభాగాలకు చెందిన రచయితలను ప్రోత్సహిస్తూ తెలుగు భాష అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్తృతమైన విశాలమైన దృక్పథంతో ముందుకు పోతున్నారని రాష్ట్ర అధికార భాష సంఘం తెలుగు భాషాభివృద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షులు విజయబాబు పేర్కొన్నారు. తెలుగు భాష అమలు తీరుతెన్నలు తదితర విషయాలపై జిల్లాల వారీగా అధికారులతో సమీక్షించే నేపథ్యంలో తెలుగు భాషాభివృద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షులు విజయబాబు, సి రాఘవాచారి, మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావులు నెల్లూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముందుగా విజయబాబు మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య భవనాలపై తెలుగు భాషలో బోర్డులు అమలు చేయని పక్షంలో 10,000 నుండి 60,000 రూపాయల వరకు అపరాధ రుసుం విధించవచ్చునని వివరించారు. ప్రజలు కూడా తెలుగు భాష సంస్కృతి పట్ల నిబద్ధత ఉండాలన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ముఖ్యమంత్రి తెలుగు భాష అమలుకు విశేషంగా కృషి చేయడంతో పాటు ఆంగ్ల విద్యను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అయితే ముఖ్యమంత్రికి తెలుగు భాష పట్ల మక్కువ లేదని, కొందరు రాజకీయం చేస్తున్నారని, తెలుగు భాషావాదులు పూర్తిగా ఖండించాల్సిన అవసరముందన్నారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడారు. మీడియా అన్నది కొన్ని ప్రామాణికాలను విలువలను పాటిస్తూ సమాజంలో ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లను మంచి చెడులను వార్తల రూపంలో ప్రచురించాలేగాని ప్రజలను తప్పుదారి పట్టించాలన్న సంకల్ప ధోరణితో వార్తలను ప్రచురించరాదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వ్యవస్థలను గాడిలో పెట్టేలా ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో పాత్రికేయులు తమవంతు కృషి చేయాలని కొమ్మినేని శ్రీనివాసరావు కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార భాష సంఘం సభ్యులు డాక్టర్ డి మస్తానమ్మ, డాక్టర్ టి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కమిషన్ అధికార భాషా సంఘం సభ్యులు నెల్లూరుకి రావడం, ఈ నెల్లూరు వచ్చిన సందర్భంగా ఏంటంటే ఈరోజు జిల్లాల వారీగా తెలుగు అధికార భాష అమలు తీరుతెన్నులకు సంబంధించి అధికారులతో సాయంత్రం ఒక సమీక్షా సమావేశం అనేటువంటిది నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా అధికార భాష అమలులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎంత శాతం ఇక్కడ అమలవుతూ ఉంది, ఇంకా మరింత పటిష్టంగా అమలు చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి అనే దాని మీద ఇక్కడ అధికారులతో ఒక సమీక్ష జరుగుతుంది సాయంత్రం. తర్వాత సాంకేతికంగా వస్తున్నటువంటి ఇబ్బందులు భాషకు సంబంధించి ఈ కంప్యూటరీకరణ తర్వాత వాళ్ళకి వస్తున్నటువంటి ఇబ్బందులను వాటిని ఎలా అధిగమించాలి ఏమిటి అనే దాని మీద కూడా చూస్తాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మాకు ఇక్కడ అధికార భాషా సంఘం మీద మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ తరఫున కూడా, దానికి కూడా నేను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి, ముఖ్యంగా ప్రత్యేకించి ఈ మన వ్యాపార వాణిజ్య పాలన ఇతర కార్యకలాపాలకు సంబంధించినటువంటి బోర్డులు ఏవైతే ఉన్నాయో ఆ బోర్డులు కూడా నిజానికి కొంతమేరకి మీ జిల్లాలో చాలా వరకు కొన్ని చోట్ల తెలుగు బోర్డులు కనపడి అయితే నేను గమనించింది ఏంటంటే పాత తరానికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపారాలు వ్యవహారాలకు సంబంధించినేమో తెలుగు ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇటీవల కాలంలో కొత్తగా కాస్త ఈ కార్పొరేట్ కల్చర్తో ఏర్పాటవుతున్న వాణిజ్య సంస్థల్లో మాత్రం ఇంగ్లీషే దర్శనమిస్తుంది తప్ప తెలుగు లేదు. ఇది దీనికి సంబంధించి కూడా కలెక్టర్ గారికి కొన్ని మేము సూచనలు చేస్తాం. ఎందుకంటే ఇది భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అనేటువంటిది ఒక అథారిటీ, అంటే ఒక క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ. ఇది దీనికి ముందుగా వాళ్ళని కొన్ని సూచనలు చేస్తాం. ఆ సూచనలు పాటించినప్పుడు ఏంటంటే గరిష్టంగా 10,000 నుంచి 60,000 రూపాయల వరకు కూడా జరిమానా విధించేటువంటి అధికారం కూడా ప్రాధికార సంస్థకు ఉంది కాబట్టి, అంటే ముందుగా అయితే ఏంటంటే ఇందులో వాళ్ళ ఇబ్బందులు ఏమిటి, తర్వాత ఎన్నాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి కొంత సూచనలు చేసి వారికి సముచితమైనటువంటి సమయం ఇచ్చిన తర్వాత ఆ దిశకు వెళ్ళాలి. దీంట్లో మేము కోరేది ఏంటంటే ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా మన భాష మన సంస్కృతి దీని పట్ల ఉండాలి. ప్రధానంగా ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అధికార భాషా సంఘం తరఫున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాష అమలుకు వారు చాలా ఒక విస్తృతమైనటువంటి విశాల దృక్పథంతో ఉన్నారనేటువంటిది వాస్తవం. కానీ జరుగుతున్న ప్రచారం అందుకు విరుద్ధంగా జరుగుతుంది. ఎందుకు కారణం అన్నట్లయితే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని వారు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి ఇంగ్లీష్ అంటేనే చాలా మోజని, ఇంకా తెలుగు భాష మీద ఆయనకి మక్కువ లేదని ఇలాంటిది దీన్ని రాజకీయం చేస్తున్నారు. భాష ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి రాజకీయం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రధానంగా ఏంటంటే వారి యొక్క దృక్పథం భవిష్యత్ అవసరాల కోసం సగటు పేద మధ్యతరగతి యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ప్రపంచీకరణ నేపథ్యంలో
వారికి ఇంగ్లీష్ అనేటువంటిది చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశం. అదే సమయంలో మన సంస్కృతి, మన భాష, మన పరిపాలన, మన వ్యవహారాలకు సంబంధించి తెలుగు భాష, దానికోసమే గత ప్రభుత్వంలో అసలు అధికార భాషా సంఘాన్ని పూర్తిగా అటకెక్కించిన పరిస్థితుల్లో వారు బాధ్యతలు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక పూర్తి స్థాయిలో అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయటం, సభ్యుల నియామకం, ఇతర కార్యకలాపాలు, వారి దిశానిర్దేశంతో మేము వివిధ జిల్లాల్లో కూడా కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహిస్తున్నాం. ఇది గమనించాలి. ఇక్కడ విద్యార్థుల యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి పాలనలో భాషకి తెలుగు భాష ప్రోత్సాహానికి బోడిగుండికి మోకాలికి ముడిపెట్టేటువంటి చందంగా దుష్ప్రచారం చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక బాధ్యత, ఆ బాధ్యతని ఖచ్చితంగా మీరు ఎన్ని అవాకులు చేవాకులు పెళ్ళినా మేము దీన్ని నిర్వర్తిస్తూనే ఉంటాం. ఈ వ్యవస్థను గాడిలో పెట్టడంలో మా వంతు కృషి మేము చేస్తూనే ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోవద్దు. తెలంగాణ కలిగించే అంశం అన్నమాట ఇది. తెలంగాణలో వరదలు వచ్చాయి, గోదావరి వరద అక్కడ ఆగదు కదా, ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చింది. తెలంగాణలో వరదలు వచ్చి 40 మంది చనిపోయారు. 40 మంది చనిపోతే ఆ పత్రిక వారు ఏం రాశారంటే కేసీఆర్ గారు అద్భుతంగా కంట్రోల్ చేశారు వరదలు అన్నారు. ఓకే, సరే, వాళ్ళ ఇష్టం, తప్పేం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడా చనిపోలా. ఒక్కరు కూడా చనిపోకపోతే ఏం రాశారు తెలుసా, జగన్ గారు వరదల్ని కంట్రోల్ ఆపలేకపోయాడు, వంకాయలో పుచ్చుందని రాశాడు. కలెక్టర్ గారంట పుచ్చున్న వంకాయని చూసి ఇవ్వలేదంట, వంకాయలో పుచ్చుందని డీడీ గారు ఎవరో ఇచ్చారని చెప్పి అది వార్తగా వేశారు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది, పత్రికా ప్రమాణాలను ఏ రకంగా దిగజార్చారండి. అక్కడ 40 మంది చనిపోతేనేమో అద్భుతం, ఇక్కడేమో ఒక్కళ్ళు చనిపోకపోయినా కూడా కంట్రోల్ చేయలేకపోయారు, పుచ్చు వంకాయ ఇచ్చారు. విద్యుత్ ప్రొడక్షన్ పడిపోతే ఒకే వార్తని మొత్తం నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. పాపం ఇక్కడ సాహిత్యం మీద, సంప్రదాయ సాహిత్యం మీద మాత్రమే కాకుండా ఇక్కడ ఉద్దండులైనటువంటి వరిష్ఠులైనటువంటి రచయితలు చాలామంది ఉన్నటువంటి గడ్డ ఈ నెల్లూరు గడ్డ. కాబట్టి ఇక్కడ ఇంకా వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలు కూడా రచయితల సమావేశాన్ని మేము నిర్వహించి చేస్తాం. త్వరలో ఆ వివరాలు మళ్ళీ మరొకసారి ప్రకటిస్తాం. ఇది అధికార భాషా సంఘానికి సంబంధించి తెలుగు అమలుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో. ఇందులో కూడా కొన్ని చోట్ల మేము ఏం చేస్తున్నామంటే సమష్టిగా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఒకటే, మేమందరం కూడా వారి దిశానిర్దేశకత్వంలోనే మేము పనిచేస్తున్నాం. ఆ విధంగా జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారు కొమ్మినేని శ్రీనివాసరావు గారైనా నేనైనా కూడా కొన్ని చోట్ల ఏమిటంటే అవసరమైతే ఈ మీడియా అకాడమీతో కూడా సమేతంగా కూడా తెలుగు భాష పరిపుష్టానికి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచ దేశాలన్నింటిలోనూ వీళ్ళతోటి చేయిస్తున్నారు అని చెప్పి. సో ఆ పరిస్థితి మీడియా చేయకూడదు. వాళ్ళంతటా వాళ్ళు చేస్తే తప్పేం కాదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకునే హక్కు ఉంది. కానీ మీడియానే ఓ 10 మందితోటి ఏదో చేయించడం, 10 మందితోటి మాట్లాడించడం, లేదా ఏదో ఒక గొడవ చేయటం అయితే మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ వారు కొంత కంట్రోల్ అయ్యారు. ఎందువల్లంటే పొంగనూరు, అంగళ్ళు, భీమవరం ఇటువంటి చోట్ల ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టిన ఫలితంగా, చంద్రబాబు గారు అనండి, లోకేష్ గారు అనండి, రెచ్చగొట్టిన ఫలితంగా హింసాకాండ పాల్పడ్డారు. పొంగళ్ళు, అంగనూరు బస్సులు తగలబెట్టారు. ఎప్పుడన్నా అట్లా చేయొచ్చని చేయకూడదు కదా, అలా చేస్తుంటే ఆ పాలసీని వీళ్ళే రెచ్చగొట్టారనే ఆరోపణ వచ్చింది కదా. సో వాళ్ళు దాంతో 100 మంది జైలుకి వెళ్ళారు. తర్వాత ఈ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. ఈయన కోసం ఢిల్లీ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి చాలామందిని లాయర్లను, పెద్ద పెద్ద లాయర్ని తీసుకొచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పొంగళ్ళూరు, అంగళ్ళు చాలా సామాన్యమైన కార్యకర్తలు. నా దృష్టికి వచ్చిన సమాచారం ఏంటంటే చాలా సామాన్య కార్యకర్తలు బెయిల్ వచ్చినా కూడా షూరిటీకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. అంటే నేను ఇక్కడ ఒక పాయింట్ చెబుతున్నాను, ఏ పార్టీ రెచ్చగొట్టినా కార్యకర్తలు రెచ్చిపోవద్దు. శాంతియుతంగా మీరే ఇష్టం, తప్పేం కాదు. శాంతియుతంగా నిరసన చేయండి, శాంతియుతంగా ఆందోళన చేయండి, తప్పేం కాదు. కానీ హింసాయుతంగా చేయడం ద్వారా వచ్చింది. హింసాయుతంగా చేసినందువల్ల వాళ్ళు నష్టపోయారు. చంద్రబాబు గారు వాళ్ళకేం, వాళ్ళు పెద్ద పెద్ద ధనవంతులు, పెద్ద పలుకు పెద్ద పార్టీ నాయకులు, పెద్ద నాయకులు, 3 సార్లు సీఎంగా చేసిన ఆయన కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది లేదు. కానీ కార్యకర్తలు, సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అందువల్లే ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ క్యాడరు అమ్మో ఇదేదో ప్రమాదం, ఇటువంటి ఉద్యమాలు సృష్టిస్తున్నారు. కృత్రిమమైన ఉద్యమాలు ఎట్లా సృష్టిస్తారో నెల్లూరు జిల్లాలో నాకు బాగా తెలుసు. మీకు మీలో ఎంతమంది ఆ రోజుల్లో కుర్రవాళ్ళు మీకు బహుశా తెలుసో లేదో తెలియదు, కానీ కొంతమంది అనుభవజ్ఞులకు ఉండొచ్చు. ఇక్కడే సారా ఉద్యమం అనేది పుట్టింది.
ఆ రోజున దూపగుంట రోశమ్మ గారు, దూపగుంట గ్రామానికి సంబంధించిన రోశమ్మ గారు అక్కడ వాళ్ళు పడుతున్న బాధలు చూసి ఆవిడ వద్దని చెప్పి ఆందోళన చేపట్టింది. చేపట్టిన తర్వాత ఏమైంది, అప్పుడున్న కలెక్టర్ గారు ఎంకరేజ్ చేశారు, మంచిదే, దాన్ని ఎవరూ తప్పట్టం. కొన్నాళ్ళ పాటు కొన్ని చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది, తద్వారా జిల్లాలకు వ్యాపించింది. ఆ టైంలో ఈయన నేను కూడా ఈనాడులోనే ఉన్నా. ఈనాడు వారు ఇదేదో బాగుంది, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది, మనకి పత్రికాపరంగా కూడా పేరు వస్తుంది అనుకున్నారు ఏమో. మేమంతా కూడా ఉత్సాహంగా ఆ ఉద్యమంలో భాగస్వామ్యం. ఆ తీరా అయితే దానికోసం ఒక ప్రత్యేక పేజీ కేటాయించాం. అప్పట్లో ఇప్పుడు తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది, మనం ఎట్లా చేసామా అని. మనమే నలుగురిని బోగు చేయటం, మనమే నలుగురిని ఇచ్చేయటం, ఏదో తగలబెట్టించడం లేదా పగలగొట్టించడం, మనమే దాన్ని పేపర్లో బ్రహ్మాండంగా వేయటం, లేదు మనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళ నలుగురిని తీసుకురావటం, మాట్లాడించడం, ఇవన్నీ చేసాం. అయినా కూడా అది ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మంచిదని మాబోటి వాళ్ళం భావించాం. అది అంతవరకు పర్వాలేదు. ఆ తర్వాత కోట్ల విజయభాస్రెడ్డి గారి ప్రభుత్వం నన్ను నిషేధించింది. సారాన్ని నిషేధిస్తే అక్కడితో ఆగిపోతుందేమో అని మాబోటి వాళ్ళని కూడా ఇక ఆపేద్దామండి అంటే, లేదు సంపూర్ణ మధ్య నిషేధం వరకు చేయాల్సిందే అని రామోజీరావు ఆ రోజున మళ్ళీ అట్లా కంటిన్యూ చేశారు. కోట్ల విజయభాస్రెడ్డి గారు చాలా బాధపడ్డారు, ఇదేంటి ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అని. సరే అంత అయింది కదా, సరే సంపూర్ణ మధ్య నిషేధాన్ని అప్పుడు ఎన్టీ రామారావు గారు అందిపుచ్చుకున్నారు. అందిపుచ్చుకుని ఆయన రైలు యాత్ర చేస్తే పెద్ద సంచలనం అయింది ఆ రోజుల్లో. మొత్తం మీద అది కానీ ఇతర వాగ్దానాలు కానీ ఇవన్నీ పనిచేసి ఆయన మధ్య అధికారంలోకి రావటం, మధ్య నిషేధాన్ని అమలు చేయడం జరిగింది. అమలు చేసిన తర్వాత అంతలోకి ఏమైంది, పరిస్థితి మారింది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు కొంత చిత్తశుద్ధితోటే మధ్య నిషేధం, సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేయడం జరిగింది. నాకు తెలుసు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ప్రముఖులు ఈ అక్రమ మద్యం వ్యాపారం చేస్తుంటే వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ మీద చర్య తీసుకోండి అని ఆయన పోలీసులకు చెప్పారు.